దేశ భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశాన్ని ఉగ్ర దుర్భేద్యంగా మార్చడంపై ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకు గాను ఉగ్రదాడులు విపత్తుల సమయంలో స్ట్రైక్ ఫోర్స్ గా ఉపయోగించుకునే బ్లాక్ క్యాట్ కమాండోస్ ను వీఐపీ సెక్యూరిటీ నుంచి తప్పించి ఆ బాధ్యతను సిఆర్పీఎఫ్ కు అప్పగించే యోచనలో ఉంది. అనంతరం సమస్యాత్మక ప్రాంతాల్లో బ్లాక్ క్యాట్ ను ఉపయోగించనుంది మోదీ సర్కార్. భద్రతా విధుల నుంచి బ్లాక్ క్యాట్ తప్పుకోనుంది. దేశంలోని ప్రముఖుల భద్రతపై సమీక్షిస్తున్న మోదీ సర్కార్ సెక్యూరిటీ విధుల నుంచి బ్లాక్ క్యాట్ కమాండోస్ ను తప్పించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. బ్లాక్ కమాండోస్ స్థానంలో సిఆర్పీఎఫ్ కు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో కొత్తగా కొలువుతీరిన మోదీ ప్రభుత్వం వీఐపీల సెక్యూరిటీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశాన్ని సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. వీఐపీల భద్రతపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు వీఐపీలకు వ్యక్తిగత భద్రత విధుల్లో ఉన్న ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమాండోలతో పాటు ఐటీబీపీ సిబ్బందిని ఉపసంహరించుకోనున్నారు. జెడ్ విభాగంలోని 9 కేటగిరీల్లో ఉన్న వారి రక్షణ బాధ్యతలను సిఆర్పీఎఫ్ లేదా స్పెషల్ సెక్యూరిటీ గ్రూపునకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఉగ్రదాడులు విపత్తుల సందర్భంగా స్ట్రైక్ ఫోర్స్ గా వినియోగించుకునేందుకు 1984లో ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమాండో వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో బ్లాక్ క్యాట్ కమాండోలను వీఐపీల బాధ్యతల నుంచి తప్పించాలని 2012లోనే ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం వీఐపీల భద్రతలో 450 మంది వరకు బ్లాక్ క్యాట్ కమాండోలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఆ విధుల నుంచి ఉపసంహరించిన తర్వాత దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బృందాల వారీగా వారిని మోహరించనున్నారు.